సెమినార్ కమాండోస్ ఫర్ క్రైస్ట్ 3వ ప్రపంచ యుద్ధం 21వ శతాబ్దములో పరిశుద్ధ బైబిల్ గ్రంథ ప్రవచనాల నెరవేర్పు ప్రసంగీకులు రెవరెండ్ డాక్టర్ షౌరి బాబు కోన అంతర్జాతీయ సువార్తికులు వర్డ్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరియు ఇస్రయేలు దేశపు సహృదయ రాయబారి కన్వీనర్ సిస్టర్ టి ఏంజెలా రాణి గారు చైర్మన్ ప్రణవి గ్రూప్ ఆఫ్ హాస్టల్స్ హైదరాబాద్ మానవ చరిత్రలో గత 4000 సంవత్సరాలలో 15000 యుద్ధాలు జరిగినట్లు చరిత్రకారులు చెప్పుచున్నారు ఇందులో ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధములు జరిగినవి 2000 సంవత్సరాలకు ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన 2వ రాకడకు గుర్తుగా జరగబోయే 3వ ప్రపంచ యుద్ధము గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-7 వచనాలలో ఆయన చెప్పినది ఏమనగా మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చియు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును ఇదే 3వ ప్రపంచ యుద్ధమును గురించి 2550 సంవత్సరముల క్రితం ప్రవక్త అయిన యోవేలు ప్రవచించడం జరిగింది అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలెను ఈ 3వ ప్రపంచ యుద్ధములో ఎలాంటి అధునాతనమైన ఆయుధాలు వాడబడతాయి అన్న విషయాలని యోవేలు ప్రవక్త ప్రవచించారు మీ కర్రలను చెడగొట్టి ఖడ్గములను చేయుడి మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలను చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకునవలెను ఇదే 3వ ప్రపంచ యుద్ధము కోసం 2600 సంవత్సరముల క్రితమే ప్రవక్త అయిన ఎహెస్కియేలు ముందుగా ప్రవచించారు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా రోషునకును మేషేకునకును తూబాలునకును అధిపతియగు గోగు నేను నీకు విరోధినయ్యున్నాను నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాలును ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను నీతో కూడిన పారసిక దేశపు వారిని కూషియలను పూతు వారినందరినీ డాలును శిరస్త్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసెదను ఈ 3వ ప్రపంచ యుద్ధము కోసం 2600 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన దానియేలు ఏ దేశపు రాజులు ఈ యుద్ధములో పాల్గొంటారో తన ప్రవచనములో ప్రకటించారు అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదగా ప్రవాహము వలె వెళ్ళును ఈ యుద్ధములో అంత్యక్రీస్తు యొక్క వివిధ దేశాల సైన్యాలు ఎలా కూర్చబడతాయని యోవేలు ప్రవక్త 3వ అధ్యాయము 11-12 వచనములో ఈ విధముగా ప్రవచించారు చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి సమకూడి రండి యెహోవా నీ పరాక్రమ సాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము నలు దిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును అన్యజనులు లేచి అచ్చటికి రావలెను అలాగే దానియేలు ప్రవక్త 11వ అధ్యాయము 41వ వచనములో అతని సైన్యము ఇశ్రాయేలు దేశములో ప్రవేశించినప్పుడు చుట్టుపక్కలున్న లెబనోను సిరియా యోర్దాను అరేబియా ఈజిప్ట్ దేశాలు ఎలా నాశనం అవుతాయి అన్నది ప్రవచించారు రష్యా ఇశ్రాయేలు మీద దాడి చేసిన తరువాత దేవుడు రష్యాని దాని కేంద్ర పట్టణమైన మాస్కోను అణు ఆయుధాలతో ఎలా నాశనము అవుతాయి అని యెహెస్కియేలు ప్రవక్త ప్రవచించారు నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికిని అగ్ని పంపెదను అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు
గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీ ఉద్దేశము మీదికి వచ్చదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశము మీద వ్యాపింతురు. అలాగున ఎహెస్కియేలు ప్రవక్త, రష్యా ఎలాగైతే మిగతా దేశాలతో కలిసి ఇశ్రాయేలును ఆక్రమించుకోవడానికి మహాసైన్యముతో రాబోతున్నదో, ఎహెస్కియేలు 38:15 ప్రవచించారు. ఉత్తర దిక్కున దూరమున నున్న నీ స్థలములలో నుండి నీవు నీతో కూడా జనముల అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మునట్లు ఇశ్రాయేలీయులగు నా జనుల మీద పడెదరు. ఈ 3వ ప్రపంచ యుద్ధములో ఉపయోగించిన అధునాతనమైన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ భూమిని అంతరిక్షాలను ఎలా నాశనము చేస్తాయో అన్న విషయాలను 2500 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యోవేలు ప్రవచించారు. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. ఈ సంఘటనలు జరుగుచున్నప్పుడు యేసు ప్రభువు యొక్క రాకడ ఎలా జరుగుతోంది, ఆయన తీర్పు దినాన ప్రపంచమంతా ఎలా లయమవుతుంది అన్న విషయాలను 2000 సంవత్సరాల ముందు యేసు ప్రభువు ప్రధాన శిష్యుడైన పరిశుద్ధ పేతురు తన 2వ లేఖలో 3వ అధ్యాయము 10వ వచనములో వివరించారు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. అయితే ఈ 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతోంది, ఈ యుద్ధం మొదలవడానికి కారణాలు ఏమిటి, ఏ దేశాలు ఈ యుద్ధములో పాల్గొంటాయి, క్రీస్తు ప్రభువు యొక్క 2వ రాకడకు 3వ ప్రపంచ యుద్ధమునకు సంబంధం ఏమిటి, 3వ ప్రపంచ యుద్ధములో ఇశ్రాయేలు దేశపు పాత్ర ఏమిటి, అంత్యక్రీస్తు సైన్యముతో పాటు రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాన్, ఈజిప్ట్, లిబియా మరియు ఇతర అరబ్ రాజ్య సైన్యాలు ఎలా నాశనమవుతాయి, పైన వివరించబడిన అంశాల కోసం పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమి చెబుతుంది, ఈ విషయాల మీద డాక్టర్ కోన శౌరిబాబు గారు చారిత్రాత్మిక ఆధారాలతో శాస్త్రీయ రుజువులతో వివరించిన అంశాలను ప్రతి మంగళవారము 7 గంటలకు మీ శుభవార్త ఛానల్లో తప్పక చూడండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడవైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ కమాండోస్ ఫర్ క్రైస్ట్ని 2వ సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేస్తున్న నీ కుమార్తె ఏంజిలా రాణి గారు, అలాగే రాయపరెడ్డి గారు, వారి సహోదరులు, వారి మిత్రులు, బంధువులు ఎవరైతే అందరూ కూడా దీనికి సహాయం చేశారో వారిని కూడా దీవించి ఆశీర్వదించమని, నీ వాక్యపు లోతైన అనుభవాల్లో మమ్మల్ని నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 39వ అధ్యాయం 6వ వచనం ఒకటి చదివండి. నేను మాగోగు మీదకిని, నేను మాగోగు మీదకిని ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదకిని, మెషాక్ అంటే మాస్కో, మాగోగ్ అంటే రష్యన్ రీజను, వీరి మీదకి అగ్ని పంపెదను, దీపముల్లో నిర్విచారముగా నివసించు వారికి, అంటే వీళ్ళతోటి ఏ కంట్రీస్ కలిసి వచ్చాయో వాళ్ళందరి మీదకి అగ్ని పంపించదను. అగ్ని పంపించడం అంటే ఇజ్రాయలీస్ న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తారండి. అది ఎలాగంటే అవుతుంది, ప్రపంచానికి టాప్ పైలట్స్ అమెరికన్స్ కాదు, రష్యన్స్ కాదు, మన ఇండియన్స్ కాదండి, ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ అండి. ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ ఎంత డెడ్లీ ఎయిర్ ఫోర్స్ అంటే, ఇప్పటికొచ్చి హ్యూమన్ హిస్టరీలోన ఎవడూ చేయలేని అడ్వెంచర్స్ చేసిందంతా ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్సే. ఈరోజు బొంబే లాంటి సిటీలోన, నారిమన్ పాయింట్ దగ్గర ఒక 50 అంతస్తుల బిల్డింగ్లోన, ఒక 35వ అంతస్తులోన టెర్రరిస్ట్ ఉన్నారనుకోండి, ఆ టెర్రరిస్ట్ని చంపాలంటే, పట్టుకోవాలంటే అది అవదు.
దాన్ని షూట్ చేయాలంటే ఎగ్జాక్ట్ గా అందులో షూట్ చేయలేరు అయితే ఇజ్రాయలీస్ ఎగ్జాక్ట్ గా ఆ 35వ ఫ్లోర్ ను కొడతారు తప్ప 34 కొట్టరు 36 ని కొట్టరు అర్ధరాత్రిలోన. వీళ్ళు చేసిన ఒక అడ్వెంచర్ చెప్తాను, నేను ముందాక చెప్పాను కదా, ఒక ముల్ల ఎలాగ క్రైస్తవులను చంపాలరా అని ప్రసంగం ఇచ్చినప్పుడు, ఫ్రైడే ప్రసంగం ఇచ్చినప్పుడు వాడిని ఇజ్రాయలీ కమాండోస్ ఏమంటే చేశారు 82లోన వాడిని, వాడు ఉండేది లెబనాను, లెబనాను బొంబేలాగా ఉంటుందండి, మళ్ళీ మై బీరూట్ చూస్తే మర్చిపోద్ది, అలాంటి సిటీలోన ఆడు ఒక అపార్ట్మెంట్ బ్లాక్లో ఉండేవాడు. ఇజ్రాయలీస్ హెలికాప్టర్లకి సైలెన్సర్లు ఫిక్స్ చేసి, కార్లకే ఇప్పుడు వచ్చి సైలెన్సర్లు ఫిక్స్ చేయలేకపోతున్నాం సౌండ్ రాకంటనా, ఆడు హెలికాప్టర్లకి సైలెన్సర్లు ఫిక్స్ చేసి అర్ధరాత్రి 2 గంటలకు ఆడి అపార్ట్మెంట్ బ్లాక్ మీద దిగారండి. దిగి ఈడున్న ఫ్లోర్కి వచ్చి ఈడు అన్నాగన్న అందరినీ షూట్ చేసి పారేసి ఈయన్ని పట్టుకొని తీసుకొచ్చారండి. తీసుకొచ్చి మెగిద్దో జైలు అని ఒకటి ఉంటుందండి, మెగిద్దో దగ్గర హర్మగిద్దోన్ దగ్గర పక్కన ఒక జైలు, అది మోస్ట్ నటోరియస్ జైలు అనమాట, ఈ టెర్రరిస్టులు అందరినీ అక్కడే పెడతారు. శుభ్రంగా సెదగొట్టేసి ఆడికి మాట పడిపోయినప్పుడు ఇంకా మాట్లాడకూడదు కదా, ఈయన్ని చంపండి ఆయన్ని చంపండి అని అనడానికి ఇంకా రాకుండా తిరిగి వెళ్ళి దేబెట్టేశారండి ఆడి ఇంటికి. అలాగే 90 మినిట్స్ ఇన్ ఎన్టీబీ 76లోన ఇడియామీన్ టైంలోన యుగాండాలోన వాళ్ళు ఫ్రెంచ్ ప్లేన్ని హైజాక్ చేసి తీసుకెళ్ళిపోతే 90 నిమిషాల్లోన ఇజ్రాయలీ కమాండోస్ చేసిన ఆపరేషన్ ప్రపంచం షాక్ అయిపోయిందండి. అలానే ఇరాకీ రియాక్టర్ బ్లాస్ట్ చేసినప్పుడు 82లోన సదాం హుస్సేను న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తున్నారండి, అమెరికన్స్కి ఇజ్రాయలీస్ ముందే చెప్పారు. ఇప్పుడు ఇజ్రాయలీ ఇంటెలిజెన్సు ప్రపంచానికి టాప్ ఇంటెలిజెన్స్ అండి, మొసాదు వాళ్ళు 3,000 మందే, అమెరికాకి 35,000 మంది అండి సిఐఏ, రష్యాకి కేజీబీ అని 25,000 మంది అండి, మనకి రా అని ఉంటుంది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని, అదే ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంటెలిజెన్స్ మన గవర్నమెంట్కి ఇస్తుంది, వాళ్ళు హార్డ్లీ లెస్ దెన్ 3,000. ఇలాగా అయితే ఇజ్రాయలీ మొసాదు జస్ట్ 3,000 పీపుల్. ప్రపంచంలో ఎక్కడైనా ఆ రోజుల్లోన బిన్ లాడెన్ కోసం వెతుకుతున్నప్పుడు బిన్ లాడెన్ తెల్లవారు ఏ అండర్వేర్ వేసుకున్నాడో వీళ్ళు చెప్పేశారండి జెరూసలేంలో, అలాంటి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అండి. ఇప్పుడు ఆ ఇరాకీ రియాక్టర్ని బ్లాస్ట్ చేయడం, ఈ మధ్య సిరియన్ రియాక్టర్ని బ్లాస్ట్ చేయడం, ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయలీస్ గోగు మాగోగు ఈ అందరి మీదకి కూడా, అంటే మాస్కో జర్మనీ ఈ దేశాలు ఏ దేశాలైతే వీళ్ళ మీదకి వచ్చాయో వాళ్ళ దేశాల మీదకి అగ్ని పంపేదను అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది ఆల్రెడీ రెడీ అయి ఉందండి, ఇప్పటి నుంచి కాదండి, 1973 నుంచి రెడీ అయి ఉంది. కారణం ఏంటంటే 1973 వార్లోన యామ్ కిపోర్ వార్ అంటారు, ఆ క్లిప్పింగ్స్ చూదురు, అది ఈజిప్టు జోర్డాను సిరియా ఇవన్నీ కూడా లెబనాను, సడన్గా యామ్ కిపోర్ అంటే జూదులకు మన గుడ్ ఫ్రైడే లాడిది, ఆ రోజు ఉపవాసం ప్రార్థనలోనే ఉంటారు తప్ప ఎవడే పని చేయడు, అలాంటి టైంలోన అటాక్ చేస్తారు గోలాన్ హైట్లోన, రష్యన్స్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి రష్యన్ పైలట్లు రష్యన్ ట్యాంక్ కమాండర్లు ముందే నెల ముందు వచ్చి రష్యన్స్ సిరియన్లతో కలిపి అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఆ టైంలోనూ గోల్డా మేయర్ ఇజ్రాయెల్కి ప్రైమ్ మినిస్టర్, ఎప్పుడైతే వార్ డిఫికల్ట్గా ఉందో కమాండర్స్ని పిలిచి ఈ కైరో మీద అటమ వేసేమంది, ప్రపంచం షాక్ అయిపోయింది. అప్పుడు టైమ్ మ్యాగజైన్ జస్ట్ డౌట్ తోటి డస్ ఇజ్రాయెల్ ప్రొసెస్ న్యూక్లియర్ వెపన్, ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్ అనేది ఉందా అని క్వశ్చన్ మార్క్తో వేసింది 73లోన అక్టోబర్ ఇష్యూలోన టైమ్ మ్యాగజైన్, ఎవరికి కన్ఫామ్గా తెలియదు. అయితే 85లోన ముర్దకాయ్ వణువును అని ఒక ఇజ్రాయలీ టాప్ సైంటిస్టు క్రిస్టియన్ అయిపోయాడు, యేసుప్రభుని అంగీకరించాడు, అంగీకరించగానే ఆయన ఉద్యోగం తీస్తారు, తీసి దేశం నుంచి తగిలేస్తే ఆ లండన్ వెళ్ళి వాడు ప్రపంచానికి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇజ్రాయెల్ దగ్గర ఉండేది ఒక వెపన్ కాదు, వాడి దగ్గర హీరోషిమా నాగసక్కి మీద వేసిన లాంటి బాంబులు 200 ఉన్నాయన్నాడు. ప్రపంచం అంతా గగ్గోలైపోయింది. ఇప్పుడు ఈ దేశాల మీదకి అగ్ని పంపించేదను అన్నది ఏంటంటే, ఇజ్రాయలీస్
ఎయిటీస్ లోన ఒక మిసైల్ డెవలప్ చేశారండి, దానికి చెరీకో 2 ఆ మిసైల్ పేరు. ఈ మిసైలు నిన్న చెప్పినట్లు మనం ఇది ఈ మిసైలు మల్టిపుల్ వార్ హెడ్స్ మిసైలు, 7 కానీ 10 కానీ 12 కానీ మల్టిపుల్ వార్ హెడ్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇస్రో ఎలాగైతే 103 రాకెట్లు సటలైట్లని ఒకే లాంచ్ తోటి పంపడానికి చూస్తుందో ఒక స్టేజ్లో అవి సపరేట్ అవుతాయి. అలాగే ఈ మిసైలు ఒకసారి ఫైర్ చేస్తే అది ఫస్ట్ మాస్కోకి టార్గెట్ చేసి ఉంచారు ఈ జెరికో 2 మిసైలు. దీని రేంజు సుమారు 4,500 కిలోమీటర్లు దీని రేంజు. దీన్ని పాయింట్అవుట్ చేసింది డైరెక్ట్గా మాస్కోకి. అప్పుడు ప్రెసిడెంట్ మాస్కో సోవియట్ యూనియన్ ప్రెసిడెంట్ టాక్మని ఇజ్రాయేల్కి వార్నింగ్ ఇచ్చాడు, మీరు కానీ ఆ మిసైల్ కానీ తీయకపోతే ఐ విల్ టీచ్ యూ లెసన్. మా రష్యా యుఎస్ఎస్ఆర్ సూపర్ పవర్. ఎప్పుడైతే ఆ మిసైల్ ఉందో ఇజ్రాయేలీ గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చిందంటే మిలిటరీ ఎక్స్పర్ట్లు పంపించి దాని రేంజు మేము తగ్గించిస్తాం, అది టర్కీ వరకే వస్తుంది తప్ప మీ దేశానికి రాదు అని చెప్పి గ్యారంటీ ఇచ్చారు. అయితే ఈ వరల్డ్ వార్ టైంలోనే దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం మాస్కో మీదకి, మెషాక్ మీదకి, తుబాలిష్ మీదకి, గోగు మీదకి, ఎన్నిటి మీదకి అగ్ని పంపించదనంటే ఈ రేంజ్ ఫుల్ రేంజ్లో ముందు మాస్కోని కొడుతుంది, వచ్చి ఈ సపరేట్గా డివైడ్ అయ్యి మిగతా దేశాల క్యాపిటల్ అన్నిటికీ కూడా వెళ్ళి డిస్ట్రా చేసి పారేస్తుంది. ఈ మిసైల్ కోసమే దేవుడు ఎజెకియేలు 39:6 క్రిస్టల్ క్లియర్గా దేవుడు చెప్తున్న మాట, ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ మాస్కో, మిగతా దేశాలు రష్యాతో వచ్చిన ప్రతి దేశాన్ని నేను నాశనం చేసి పారేస్తానని చెప్పడానికి కారణం ఇదేనండి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్ లీడ్ ఈ మూడవ ప్రపంచ యుద్ధానికి లీడ్ అవుతున్న ఈ లీడ్స్ అన్ని మనం చూసినట్టయితే మనకి కనిపించే మేజర్ లీడ్ అంతా కూడా డిసెంబరు మొన్న 24 యుఎన్ఓ తీసుకున్న రెజల్యూషన్ నంబరు 2334. మొత్తం యునైటెడ్ నేషన్స్ చరిత్రలోన అంటే 1945 నుంచి ఇప్పటి వరకు ఈ 72 వాళ్ళు తీసుకున్న రెజల్యూషన్స్లోన చూసినట్టయితే డైరెక్ట్గా ఇజ్రాయేల్ని ఖండం చేసిన రెజల్యూషన్స్ 23% అన్నీ కూడా ఇజ్రాయేల్కి వ్యతిరేకమేనండి. సెక్యూరిటీ కౌన్సిల్ అంటే యునైటెడ్ నేషన్స్కి టాప్ బాడీ సెక్యూరిటీ కౌన్సిల్, 5 సూపర్ పవర్ అంటే న్యూక్లియర్ క్లబ్, మనది 7th న్యూక్లియర్ క్లబ్ మెంబర్ అండి మనది. అయితే మనకి యుఎన్ఓలో పర్మనెంట్ సీట్ లేదు, మనకి మళ్ళీ మొదట 5 అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, ఈ 5 పర్మనెంట్ మెంబర్షిప్ వీటో పవర్ ఉన్నది. జనమంతా ఎన్ని చెప్పినా వీళ్ళో ఒక నో అంటే అది నో అన్నట్టే, ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపర్స్ ఉన్నాయి. అందుకే ఈ రోజుల్లోన ఎవరికైనా మంచి కోసం మాట్లాడంటే నవ్వుకొని ఇది చేయరా ఇది చేయరంటే నేను తిరుగుతుంటాడు, వెనకాతలు కర్ర పెట్టి రాయ్ మంచుడు రాని ఇది అది అంటే అది భయం ఉంటుంది, ఎందుకంటే వెనకాతలు కర్ర ఉంది బోత్తావు అని. ఇది పాలసీ క్యారెట్ అండ్ స్టిక్. ఇప్పుడు ఈ యుఎన్ కౌన్సిల్లోన తీసుకున్న రెజల్యూషన్స్లోన మొత్తం రెజల్యూషన్లో 30% రెజల్యూషన్స్ అన్నీ కూడా ఎగనిస్ట్ ఇజ్రాయెల్. ఇప్పుడు తీసుకున్న రెజల్యూషను మోస్ట్ డెడ్లీ అన్నిటి మీద, 1967 వార్లోన మీరు తీసుకున్న గోలాన్ హైట్స్, మీరు తీసుకున్న వెస్ట్ బ్యాంక్, వెస్ట్ బ్యాంక్ అంటే బైబిల్లో ఉన్న జూడయా సమారియా, ఇవన్నీ కూడా అరబ్లకు ఇచ్చేయాలా, పాలస్తీనియన్లకు ఇచ్చేయాలా, మీరు ప్రార్థన చేస్తున్న ఆ వెస్ట్రన్ వాళ్ళు అది కూడా ఆల్దే అంటే ఏంటండి, ఇప్పుడు మీరు నివసిస్తున్న ఇల్లు మీరు కష్టార్జితంతో కట్టుకుని మీ తాతల తాతల దగ్గర నుంచి వచ్చిన ఆ ఇంట్లో మీరు ఉంటే ఈరోజు కార్పొరేషన్ మీకు నోటీస్ ఇచ్చి ఆ ఇల్లు నీది కాదు
ఆంధ్ర నుంచి ఒకడు వచ్చాడు, ఆడిది అంటే అది ఉప్పు ఒప్పుకుంటారేంటి మీరు? ఇది పరిస్థితి, ఇప్పుడు ప్రపంచ దేశాల పరిస్థితి. ఇప్పుడు దీని రూట్ కాజ్ ఏంటంటే యెరూషలేం. ఈ జెరూసలేం కోసమే ఈ వరల్డ్ వార్ త్రీ రూట్ కాజ్ స్టార్ట్ అయ్యేది అదే. ఇందులోన దీన్ని డిఫెండ్ చేయడానికి, ఈ యెరూషలేముని కాపాడడానికి ఇజ్రాయేల్కి ఏం కెపాసిటీ ఉంది అన్నది మనమిప్పుడు ఎజెక్యేలు 37:1-10 మనము చూసినట్టయితే మనకి ఈ మొత్తం సినారియో అంతా కూడా 3వ ప్రపంచ యుద్ధానికి రూట్ కాజు ఏంటి అన్నది మనకి బోధపడుతుందండి. చదవండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. దేవుడు అండి ఒక్కోసారి లెసన్స్ టీచ్ చేస్తే ఆయన సూపర్ టీచర్ అండి. ప్రాబ్లం ఏంటంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందంటే మరి ఇంకా యూ లెర్న్ ఎవ్రీథింగ్. ఈ ఎక్స్పీరియన్స్తో ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఒక దువ్వునిలాంటిది, ఇది నీ చేతికి ఎప్పుడు వస్తుందంటే నువ్వు బాల్డ్ అయిపోయినప్పుడు దువ్వుకోవడానికి ఎంటుకులు లేనప్పుడు వస్తుంది ఈ దువ్వు నేను దగ్గరికి. అది ప్రాబ్లమ్. అన్ని తినేసి దెబ్బలు తినేసే అన్ని తినేసిన తర్వాత మంచి అనుభవం వస్తుంది దువ్వున. అయితే దువ్వుకోవడానికి అప్పుడు ఎంటుకులు అన్ని రాలిపోయినాయి, బాల్డ్ వచ్చేస్తుంది. అది వచ్చేసరికి ఇక్కడ దేవుడు ఈ ప్రవక్తను తీసుకెళ్ళి ఒక లెసన్ టీచ్ చేయడానికి తీసుకెళ్తున్నారండి హెజెకేలు ప్రవక్తని. ఆ వ్యాలీలోన నడమంటే అందులో ఉండి అన్నీ ఎండిపోయిన ఎముకలు.